हैप्पी भारत हैप्पी भारत जय हो भारत यात्रा फॉर भारत नेनु मी बाबा पांडंगम योगाचार्य न्यूमरोलॉजिस्ट एक्सलेंट लाइफ कोच नेनु योगिता पांडु बाबा पांडंगम योगा मिशन चैरिटेबल ट्रस्ट हैदराबाद నుంచి నేరుగా ఆన్లైన్ లో మీ క్లాసులు జరుగుతున్నాయి 109 యోగ ముద్రలతో సంపూర్ణ ఆరోగ్యం సో మీ డిసీజ్ కి 1-2 ముద్రలు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీ డిసీజ్ తగ్గుతుంది సో అదే విధంగా డయాబెటిస్ కి ప్రత్యేకమైన శిక్షణ నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్లో 5-10-20 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఫ్యామిలీగా ఇబ్బంది పడుతుంటే ఆన్లైన్లో శిక్షణ తీసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి అదేవిధంగా మీ పిల్లలకి చిన్నారి బంగారు కొనలకి రత్నాల దండలకి మంచి పేర్లు పెట్టండి అర్థవంతమైన పేరు అర్థవంతమైన జీవితం ఇస్తుంది టానీ టీనీ సోనీ డానీ హనీ మనీ ఏదో అంటారు కదా అట్లా పెడితే అర్థవంతమైన పేర్లు కావాలి దానివల్ల అర్ధరహితమైన పేర్లు అర్ధరహితమైన జీవితాన్ని ఇస్తాయి కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి చాలా వందల మంది కాదు వేల మందికి మేము పేర్లు పెట్టడం జరిగింది చాలా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే దాదాపుగా 10-20 సంవత్సరాల్లో ఎప్పుడైతే ఈ న్యూమరాలజీ మీద బాగా అవగాహన జరుగుతుందో ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి ప్రతి వాళ్ళు కూడా పిల్లలకు పేర్లు న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకుంటాను ఎందుకంటే డాక్టర్ అయినా యాక్టర్ అయినా జర్నలిస్ట్ అయినా ఎందుకంటే ఒక 6 సంవత్సరాల క్రితం మేము కళ్ళ ముందర చూసుకున్నాం ఒక V6లో ఉన్న కెమెరామెన్ జర్నలిస్ట్ ఆయన వాళ్ళ పాపకి సడన్గా అనారోగ్యమైంది అలా నేను చెప్పాను పిఎన్ లెటర్ మీద బాగుండదని చెప్తే వినలేదు వాళ్ళు కొందరు వినరు కదా న్యూస్ పేపర్లో జర్నలిస్ట్లో ఉన్నప్పుడు హే ఇవన్నీ 3 నమ్మకాలు మేము నమ్మమన్నారు తర్వాత నెల రోజులు హాస్పిటల్లో తిరిగి 40-50 ఖర్చు చేసుకున్న వాళ్ళకి ఎవరికి రిపోర్ట్స్లో అర్థం కాకపోతే మన దగ్గరకు వచ్చారు తప్పనిసరిగా మన నేమ్ కరెక్షన్ ఇచ్చాము చాలా అద్భుతంగా 1 వీక్లోనే వాళ్ళకు పిల్లలకి మంచి ఆరోగ్యం వచ్చింది అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ అవన్నీ కూడా కొందరు విఐపీస్ ఉంటారు కొందరు వాళ్ళ యొక్క భావాలు బయటకు చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడుతుంటారు అలా వాళ్ళ పేర్లు కూడా మేము నిగూఢం ఉంచమని వాళ్ళు రికమెండ్ చేస్తారు కాబట్టి అవన్నీ కూడా మేము బయటకు చెప్పలేకపోతాం కొందరు ఏదైతే చెప్పమనమంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమంటారో వాళ్ళకి కూడా ఇస్తాము త్వరలోనే ఎపిసోడ్ల రూపంలో సో ఏది ఏమైనా ఈరోజు మాత్రం న్యూమరాలజీకి ఇంత పవర్ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్క ఛానల్లో కానీ ప్రతి యూట్యూబ్ ఛానల్లో కానీ న్యూమరాలజీ నుంచి దాని మీద మోటివేషన్ ట్రైనింగ్స్ కానీ దాని గురించి చెప్పడం జరుగుతుంది ఈ రోజు మాత్రం మనం తెలుసుకోబోతున్నాము గురువారం పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు మొదటిసారిగా ఈ వీడియో మీరు చూస్తున్నారా అయితే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే కామెంట్స్ చేయండి చలో ఈ రోజు మనం గురు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం మర్చిపోవద్దు యాక్టివేట్ చేయండి దానిలో ఆల్ అనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి సో ఈ రోజు గురువారం గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి న్యూమరాలజికల్ వైబ్రేషన్ గురించి చెప్పాలి ఫస్ట్ వాళ్ళకు వైబ్రేషన్ అంటేనే సెలబ్రేషన్స్ కదా గురువారం అధిపతి ఎవరు అసలు గురువారం అధిపతి గురువు గురువు అనేది జూపిటర్ కాబట్టి మనకు బృహస్పతి కాబట్టి దేవతలకు మార్గదర్శనం ఇచ్చేవాడు కాబట్టి సో బ్రాడ్ నాలెడ్జ్ కలిగి ఉంటాడు కాబట్టి ఆయన వైబ్రేషన్ ఎంత ఉంది చెప్పండి సో గురువారానికి వైబ్రేషన్ 1571 వస్తుంది సో 1571 వస్తుంది కాబట్టి అది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా మనకి ఎంత వస్తుంది అని అంటే 14 సో 14 వస్తుంది కాబట్టి అది కూడా మళ్ళీ 5 అవుతుంది సో ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాడు గురువు ఎప్పుడు కూడా సో మార్గదర్శనం ఇస్తుంటాడు సో మనకు చాల్డియన్ మరి పైథాగరస్ నేమ్ నెంబర్ అండ్ పిరమిడ్లో ఎంత ఉంది చాల్డియన్ పద్ధతిలో 26 వస్తుంది వెరీ గుడ్ పైథాగరస్ పద్ధతిలో 35 వస్తుంది వెరీ గుడ్ మళ్ళీ నేమ్ నంబర్లో 26 మళ్ళీ పిరమిడ్ నంబర్లో 99 వస్తుంది సో దీని బట్టి ఏం చేస్తున్నట్టు అన్ని పద్ధతులు కూడా గురువు గారికి అనుకూలమే లేవు అన్ని పద్ధతులు గురువు గారికి అనుకూలమే లేవు ఎందుకంటే 99 అంటే అది మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తే 18 వస్తుంది 18 అంటే యుద్ధము దాని 18 తోటి మళ్ళీ 9 వస్తుంది సో ఇక్కడ క్యాలిక్యులేషన్ మొత్తం చూసుకుంటే ఏంటంటే 3కి లక్కీ నెంబర్స్ ఏవేమిటి చెప్పాలంటే అంటే గురువారం పుట్టిన వాళ్ళకి 3 నెంబర్ వస్తుంది కాబట్టి ఓంకార స్వరం కాబట్టి మనకి ఎవరెవరు లక్కీ నెంబర్ ఇక్కడ ఒకటి అంటే సూర్యుడు 3 మళ్ళీ గురువు ఆయనకైనా లక్కీ 9 అంటే ఇప్పుడు 99 వచ్చింది కదా 99 అని అంటే 18 లాస్ట్ ఫైనల్ వస్తే 9 సో మొత్తం మీద అయితే పిరమిడ్లో మాత్రం ఆయనకి అనుకూలమైన సంఖ్య ఉంది అనుకూలమైన సంఖ్య ఉంది ఒకసారి 3-4 పద్ధతిలో ఒకటే ఒక పద్ధతి పర్ఫెక్ట్గా ఉంది సో మిగతా అన్నీ కూడా 26 అంటే 8 శనీశ్వర భగవానికి జయహో అదే విధంగా 30 అన్లక్కీ కాకపోయినా నార్మల్ నంబర్ నార్మల్ నంబర్లో ఉంటుంది అయినా
ఎందుకంటే శనీశ్వరుడు కూడా మనకు దేవతలకు సంబంధించిందే కాబట్టి గురువు అనేది దేవతలకు మార్గదర్శకం కాబట్టి ఇంద్రునికైనా ఎవరికైనా సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ గురువారం పుట్టిన వాళ్ళు లేట్గా అయినా సరే పనిని పూర్తి చేస్తారు వీళ్ళకి జీవితంలో వివాహం లేట్గా జరగచ్చు డెవలప్మెంట్ లేట్గా జరగచ్చు వెహికల్స్ కొనడం లేట్గా కావచ్చు గృహం నిర్మించడం లేట్గా కావచ్చు కానీ లేట్గా అయినా లేటెస్ట్ అండ్ బ్రాండ్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఎందుకంటే బ్రాడ్ నాలెడ్జ్ చిన్నగా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు ఊహల్లో ఎందుకంటే గురువు అనేది బిగ్ ప్లానెట్ కాబట్టి ఖచ్చితంగా మార్గదర్శకంగా ఉంటుంది తర్వాత వీళ్ళకి పడే నెలలు కూడా మనకు కావాలిస్తే మనకు జనవరి నెల బాగా పడుతుంది మార్చి నెల సెప్టెంబర్ నెల సో సాధారణంగా ఉండే నెల వీళ్ళకి అంటే ఫిబ్రవరి ఏప్రిల్ మరి ఆగస్ట్ నెల వీళ్ళకి పడని నెలలు ఏంటిదంటే కంటిన్యూగా మే నెల జూన్ జూలై బాగా గుర్తించుకోండి సీరియల్ గా వచ్చింది మే నెల జూన్ నెల జూలై నెల ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి మీరు ఏ ఇయర్లో అయినా సో గురువారం పుట్టిన వాళ్ళు సో గురువారంలో పుట్టిన వాళ్ళకి ఏ నెలలో అయినా సరే 1వ తారీఖు 10వ తారీఖు 19వ తారీఖు మరియు 28వ తారీఖు బాగా కలిసి వస్తుంది అది మే జూన్ జూలైలో బాగా ఇబ్బందిగా ఉంటుంది అది సో అదేవిధంగా ఏ నెలలో అయినా సరే 3, 12, 21, 30 బాగా కలిసి వస్తుంది ఏ నెలలో అయినా 9, 18, 27 బాగా కలిసి వస్తుంది తర్వాత నార్మల్గా 2, 11, 20, 29 4, 13, 22, 31 8, 13, 26 నేను చెప్పేది ఒకటే గురువుగా ఉన్న గురువారం పుట్టిన వాళ్ళు వీళ్ళకి వైబ్రేషన్ బాగుంది కంఫర్టబుల్గా ఉంది సిస్టంలో మాత్రం మనకు 4 సిస్టంలో 1 సిస్టమ్ బాగుంది అది కూడా అన్ని సిస్టమ్ బాగలేదు సో అందుకోసం వీళ్ళ లైఫ్లో నేమ్ చే మనకు నేమ్లో పవర్ ఉంటే మంచి వైబ్రేషన్ ఉంటే మంచి విజయాలు సాధిస్తారన్నమాట అంతదాకెందుకు నేనే మీకు ఎగ్జాంపుల్ నేనే మీకు ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానంటే నేను పుస్తకాలు చూడడం కాదు నేను గురువారమే పుట్టా పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి నేను మా పెద్దమ్మ వాళ్ళకు దత్తత పోయా పుట్టిన వెంటనే 2 ఇయర్స్కే నేను 1979లో పుడితే 2 ఇయర్స్కే నాకు పోలియో వచ్చింది చూసారా ఎక్కడ ఏమి జరుగుతుంది మళ్ళీ ఏ నెలలో పుట్టా జూలై నెలలో పుట్టా నేను గురువారం పుట్టా జూలై నెలలో పుట్టా గురువారం పుట్టిన వాళ్ళకు జూలై నెల పాజిటివా నెగిటివా నెగిటివ్ చూసారా లైఫ్లో 2005లో నాకు 2005 అంటే అది 7 మళ్ళీ వివాహం జరిగింది 26వ తారీఖు సో 20 అది మళ్ళీ 8 వచ్చింది మళ్ళీ డైవర్స్ అయిపోయింది సో అంతెందుకు మళ్ళీ సెకండ్ టైం మ్యారేజ్ మన ఇది అయినప్పుడు జూన్ 3వ తారీఖు అయింది గురువారం పట్టారు అందులో 5వ తారీఖు పుట్టారు 5 కూడా మళ్ళీ 5 సో 5 అంటే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారంటే వామ్మో అసలు ఎక్కడ పోయినా కానీ ఫెయిల్యూర్ నా అసలు నేను 2015 హైదరాబాద్కి వచ్చేంత వరకు నేను జీవితంలో ఫెయిల్యూర్నే చూశాను ఒక్కసారి కూడా విజయాన్ని నేను చూడలేను అనమాట కానీ లైఫ్లో న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఫెయిల్యూర్ని కూడా ఇప్పుడు చూడు ఈ సబ్జెక్ట్ ఇదే నాదే ఈ ఫెయిల్యూర్ని కూడా సక్సెస్ చేసిన నేను సో అందుకు ఎలా సక్సెస్ చేశాను సింపుల్ నా పేరు పాండురంగం అంటే 40 నంబర్లో ఉంది అది 40 నంబరు మరి మొత్తం క్యాలిక్యులేషన్ 44 నంబర్లు వస్తుంది దాన్ని ఏం చేశాను దానికి బాబా అని పెట్టుకోవడం వల్ల 46 నంబర్లు వచ్చింది సో దానివల్ల 1 నంబర్లోకి వెళ్ళిపోయింది నా లైఫ్ చేంజ్ అయింది మళ్ళీ మొబైల్ నంబర్ 46 నంబర్లు పెట్టుకాను సో అట్లా మీ జీవితంలో కూడా మీరు నాలాగే ఎదుర్కొంటున్నారా సమస్యల బాధల్లో ఉన్నారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయా ఇట్లా బోల్డ్ అని చెప్పుకుంటూ పోవచ్చు ఖచ్చితంగా మిత్రులారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈ వీడియోలన్నీ కూడా అనుభవపూర్వకంతో చెప్పింది ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట ఖచ్చితంగా వెనస్డే వచ్చిందంటే మా పాప పుట్టింది మండే వచ్చిందంటే మా బాబు పుట్టాడు గురువారం వచ్చిందంటే నేను పుట్టాను సో ఇట్లా లైవ్ ఎగ్జాంపుల్తో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ సీక్రెట్స్ ఎవరు ఏ న్యూమరాలజిస్ట్ నేను ఈరోజు పుట్టా నాకు ఇట్లా అయింది నాకు ప్రాబ్లం అయింది నాకు వెనుక కింద ఉంది నెగిటివ్స్ ఎవరు చెప్పుకోడు ఎందుకంటే హైఫైగా ఉండాలి నేను దిద్ది అని చెప్పుకుంటాను అనమాట సో అందుకోసం మీకు ఈ వీడియోస్ ఎందుకు అందిస్తున్నానంటే నా నిజ జీవితంలో జరిగిన అన్ని ఫెయిలియర్స్ని నేను వీడియో రూపంలో అందిస్తున్నాను నా నిజ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క 100 రూపాయలు 10 రూపాయలు ఇట్లా డెవలప్ అయ్యి ఈరోజు 6,000 రూపాయల కన్సెంట్ నుంచి 33,999 వరకు తీసుకుంటున్నామంటే ఐ ఆమ్ ద హైయెస్ట్
హయ్యెస్ట్ పేమెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఇంత హయ్యెస్ట్ కాస్ట్ న్యూమరాలజీ తీసుకునే వ్యక్తులు ఎవరు లేరు అంటే నాకు వందల మంది వేల మంది వస్తున్నారు కదా, వచ్చేవాళ్ళు ఒకరైనా సరే వారానికి ఇంత బాగా రెమ్యునేషన్ ఇస్తున్నారు, పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను నేర్చుకునేది నన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, పది మందికి అదే ఇస్తున్నాను అనమాట. సో డియర్ ఫ్రెండ్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, తప్పనిసరిగా మీరు గురువారం పుట్టి ఉంటే మీరు గురువు తుల్యులుగా శక్తి కలిగి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా స్పిరిచువల్ రంగంలో మీరు మీ కుటుంబం కన్నా పరులకు అంటే ప్రజలకి ఇతరులకు బాగా సేవ చేసి వాళ్లకు మంచి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబం కన్నా బయట వాళ్ళని బాగా చూడగలుగుతారు మీరు. అంటే మీరు కుటుంబం వాళ్ళకు చూస్తారు కానీ అంతకన్నా ఎఫెక్షన్ బయట వాళ్ళకు, సమాజం కోసం, నా దేశం, నా ఊరు, నా జిల్లా, నా రాజ్యం, వీటిపైన వీళ్ళకి మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. దైవికంగా చూస్తే కూడా వీళ్ళు బాగా స్పిరిచువలిస్ట్లు అన్నమాట. సో సమస్తలు కట్టేయడం కానీ, గుళ్ళు గోపురాలు కొట్టడం కానీ, యజ్ఞ యాగాదులు చేయడం కానీ ఇట్లా చాలా ఉందన్నమాట. సో చెప్పుకుంటూ పోతే మొత్తం ఈ వీడియోలో చేసి సరిపోదు. సో మొత్తం మీద అయితే మీరు గురువారం పుట్టారు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు ఖచ్చితంగా. సో పైన దైవం ఉంది, మనం ఏం చేసినా లెక్కలు వేస్తుంటాడు చిత్రగుప్తుడు అని మీరు నమ్ముతారు కాబట్టి తప్పు చేయరు, వేరే వాళ్ళని కూడా తప్పు చెయ్యనియరు. బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా చెప్పేటి? ఇంకా ఏమి లేవట, ఇంతటితో ఈ షార్ట్ వార్త ముగిస్తాము. సో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతాం శుక్రవారం పుట్టిన వాళ్ళు అందరూ అంటారు కదా అమ్మాయి శుక్రవారం పుట్టింది లక్ష్మి. సో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, డోంట్ ఫర్గాట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ యోగితా పాండు యూట్యూబ్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, అవి ఎర్రగా ఉంటాయి నల్లగా అయిపోతాయి అన్నమాట, యాక్టివేట్ చేస్తే అవన్నీ. థ్యాంక్ యూ. కుదిరితే కామెంట్స్ పెట్టండి, కుదిరితే పాజిటివ్ కామెంట్ పెట్టండి. ఎవరు సోది అంటారు, సోది అయితే ఎందుకుంటున్నావు నాయన, వాళ్ళు కూడా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ అని పూర్తిగా చూసి సోది అని ఒక కామెంట్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారన్నమాట. సోది ఎందుకుంటారు, టైం వేస్ట్, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చేయండి, ఎందుకంటే సోదిని వినకండి, మీకు టైం వేస్ట్. న్యూమరాలజీ అనే నమ్మకం ఉంటేనే వినండి, ఎందుకు వేస్ట్గా. నాకు నలుగురు చూసినా మంచిదే, నా సబ్జెక్ట్ నలుగురు చూస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.